తెలంగాణ ముందస్తు ఎన్నికలు కేవలం తెలంగాణలో మాత్రమే కాక దేశ రాజకీయాలలో కొత్త మార్పులను తీసుకురానున్నట్టు తెలుస్తుంది. దశాబ్దాలుగా బుల్లెట్ ని నమ్మి బ్యాలెట్ కి దూరంగా ఉన్న గద్దర్ వంటి వారు తొలిసారి రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. తెరాస అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును గద్దె దించేందుకు కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం, సిపిఐ మహాకూటమిగా ఏర్పడి రాజకీయ సంచలనానికి తెరతీశాయి. ఇక ఈ కూటమికి ప్రజా గాయకుడు గద్దర్, ఉద్యమకారుడు మంద కృష్ణ మాదిగా బహిరంగంగా మద్దతు పలికారు. వీరిద్దరూ మహాకూటమి ప్రచార వేదికలపై కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఈ ఇద్దరు నాయకుల ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఈ విషయాన్ని ముందే గమనించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వీరిద్దరితో వ్యక్తిగతంగా కూడా సమావేశమైనట్లు తెలుస్తుంది. గద్దర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలుసుకున్నారు. తెలంగాణ ప్రచార సభలలో గద్దర్ తన పాటలతోనూ, మంద కృష్ణ మాదిగ తన ప్రసంగంతోనూ ప్రజలను ఆకట్టుకున్నారు. వారిద్దరూ చేసిన ఈ సాయానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని రాహుల్ గాంధీ మహాకూటమి శ్రేణులతో అన్నట్టు సమాచారం. ఈ సాయంలో భాగంగా కళాకారుల కోటాలో గద్దర్ను రాజ్యసభకు, గవర్నర్ కోటాలో మంద కృష్ణ మాదిగను తెలంగాణ శాసన మండలికి పంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెమీఫైనల్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు విజయం సాధిస్తే కేంద్రంలో తాము అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ గాంధీ నమ్మకంగా ఉన్నారు. వీరిద్దరికీ పదవులు ఇవ్వడం ద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆదివాసీలు, దళితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో వీరి చేత ప్రచారం చేయించాలని రాహుల్ ఆలోచనగా చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ తో పాటు నక్సల్స్ ప్రభావం ఉన్న రాష్ట్రాలలో గద్దర్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. వీటితో పాటు తెలంగాణ జనసమితి నాయకుడు కోదండరామ్ కు కూడా తెలంగాణ ప్రభుత్వంలో మంచి పదవి ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆలోచనగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.